ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ కొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టింది నియోజకవర్గాల వారీగా రూమ్లను ఏర్పాటు చేసింది నియోజకవర్గ ఇన్ఛార్జి నేతృత్వంలోని ఒక్కో వారూంలో మూడు వందల యాభై మందిని నియమించింది కేటీఆర్ హరీష్ రావు పర్యవేక్షణలోని రాష్ట్ర స్థాయి రూమ్లో అవసరమైన ప్రణాళికలను సిద్దం చేస్తారు మేనిఫెస్టోను ప్రతి ఓటరుకు చేరేలా ప్రచారం నిర్వహిస్తారు తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ది సంక్షేమ పథకాలతో పాటు ప్రచారాస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూమ్ కార్యక్రమాలు జరగనున్నాయి ప్రతి బూత్ లోని మెజార్టీ ఓట్లు పడేలా భారాస ప్రత్యేక వ్యూహాలను తయారు చేసింది తెలంగాణలోని మూడు కోట్ల పదిహేడు లక్షల ఓటర్లను నాలుగు కేటగిరీలుగా గులాబీ పార్టీ విభజించింది కార్యకర్తలు ఖచ్చితంగా భారాసకే ఓటు వేస్తారని భావించేవారు ఏ కేటగిరీలో ఏ పార్టీకి వేయాలో తేల్చుకోలేని ఓటర్లను బి కేటగిరీగా విభజించింది భారాసపై కోపంతో ఉన్న ఓటర్లను సి కేటగిరీ కింద ఇతర పార్టీల కార్యకర్తలు భారాసకు ఓటు వేయరని భావించే వారిని డి కేటగిరీలో చేర్చింది ఒక్కో కేటగిరీ ఓటర్లకు ఒక్కో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయనున్నారు నాలుగు కేటగిరీల ఓటర్లను వివిధ స్థాయిల్లో ఒప్పించి తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి అస్త్రాలు అవసరమో వార్ వార్రూంలో నిర్ణయిస్తారు రూమ్ ప్రతినిధులతో తెలంగాణ భవన్లో నేడు కేటీఆర్ సమావేశం కానున్నారు పోలింగ్ ముగిసే వరకు ఎలా వ్యవహరించాలో కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఇప్పటికే మూడంచెల ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్న భారసా సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు చేస్తోంది మేనిఫెస్టో ఇతర ప్రచారాస్త్రాలు సానుకూల అంశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి తీసుకెళ్లనున్నారు విపక్షాల విమర్శలు ఆరోపణలను సామాజిక మాధ్యమాల్లోనే తిప్పికొట్టేలా వ్యూహాన్ని రచించారు